కానీ ప్రధాన పార్టీలన్నీ కూడా దూరంగా ఉండటం వలన విశాఖ ఉక్కుకు అన్యాయం జరగటం లేదా? దేంట్లో ప్రధాన పార్టీలందరూ నిన్న వచ్చారు మీటింగ్ మళ్ళీ నిన్న వచ్చారు, ఎవరు నమ్మాలి వీళ్ళని? ఇప్పుడు చేయవలసింది ముఖ్యమంత్రి గారు, ఏనాడైనా ఈవేళ వరకు మాట్లాడారండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి. మనకు ఊరికే ఢిల్లీలో వెళ్ళొచ్చిన తర్వాత నేను అదే చెప్పా, దమ్ము ధైర్యం ఉంటే ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి. మీ నాయకత్వంలో మీరు ముఖ్యమంత్రిగా అన్ని రాజకీయ పక్షాలు వస్తాయి, ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, ఒత్తిడి చేయండి. అప్పుడు ఏం చెప్పారు మీరు? మెడల్ ఉంచి తీసుకొస్తాను, నాకు 25 లోక్సభ ఇవ్వండి అన్నారు. ఈవేళ పరిస్థితి ఏంటి? స్టీల్ ప్లాంట్ ఆపలేరు, ఊరికే ఏదో ఉత్తరం మేము రాశామని చెప్తే ఉత్తరాలతో కాదు కదా పని అయింది. యూ హ్యావ్ టు ప్రెషర్ బిల్డప్ చేయాలి, స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడాలి. అక్కడ ప్రభుత్వం ఆల్ పార్టీ డెలిగేషన్ కనుక లీడ్ చేయకపోతే పార్టీ పరంగా మీరన్నా చేయొచ్చు కదా? డెఫినెట్గా మేము వాళ్ళకి మొన్న ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాము, మేము పలు సందర్భాల్లో డిమాండ్ చేసాము. ఈ పార్లమెంట్ సెషన్లో మేమే లీడ్ చేస్తాం ఢిల్లీలో. తర్వాత మొన్న ఖర్గే గారు కొన్ని పార్టీలకి లెటర్స్ రాశారు, దాదాపు 21 పార్టీలు అనుకుంటున్నా తెలిసి దేశంలో నాన్ బీజేపీ పార్టీలు అందరికీ కలిసి వర్క్ చేద్దాము అనే. దాంట్లో తెలుగుదేశానికి కూడా లెటర్ రాసినట్టుగా వార్తలు వచ్చినాయి. తెలుగుదేశాన్ని కూడా ఈసారి కలుపుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో అని నన్ను మొన్న కూడా ఎవరు అడిగారు, కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అలా జరిగిందని నేను భావించట్లేదు. ఉంటే స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉండేది. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మరి లెటర్ రాసినట్టు తెలియదా మీకు? లెటర్ ఖర్గే గారు లేదు, లెటర్ రాసింది మరి నాకైతే అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నేను లెట్ మీ చెక్ విత్ ది ఏఐసిసి, నాకైతే తెలియదు. మొన్న ఎవరు రాలేదు కూడా కదా? లేదు అంటే 12 పార్టీలు రెస్పాండ్ అయ్యాయి, 21 పార్టీలకి ఆయన లెటర్ రాశారు, అందులో తెలుగుదేశం కూడా ఉందనేటువంటిది వార్త ఒకటి అయితే వచ్చింది. అది అంటే వాళ్ళు ఏమి కన్ఫర్మ్ చేయలేదు, బట్ వార్తగా వచ్చింది. నాకైతే మరి అవగాహన లేదు దాని మీద, బట్ ఐ డోంట్ థింక్ సో అటువంటి జరుగుతుందని నేనైతే. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రధాన శత్రువు వైఎస్ఆర్ సిపి అనే మాటే మాట్లాడుతున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటువంటి అవకాశం లేదంటారా? ఎందుకంటే మళ్ళీ ఓట్లు స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఓట్లు స్ప్లిట్ అయితే అవుతాయి, కానీ కాంగ్రెస్ పార్టీగా మాకున్నటువంటి బలమైనటువంటి క్యాడర్, బలమైనటువంటి నిర్మాణం, మాకున్నటువంటి క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ, పార్టీ చేసినటువంటి చరిత్ర ఉంది కదా సార్. ఈ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, చెప్పుకోవడానికి అన్ని మనమే చెప్పుకోవడం కదా. బ్రదర్లు రిలేజ్ అవుతున్నారు ఇప్పుడు రిజర్వేషన్స్, నేను మీకు ఇందాక చెప్పాను 1/70 ట్రైబల్కి సంబంధించి జనానికి అన్ని అర్థమైపోయాయి. పూర్వం అప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక ఛాన్స్ అంటే నిజమేమో అనుకున్నారు. ఇవాళ చూసారు కదా జనం రిలేజ్ అయ్యారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ బెటర్ అనేటువంటి ఆయన ఒకేమో 175 అంటున్నాడు ఆయన. వాళ్ళ ప్రధాన వైఫల్యాలు ఏంటి మీ మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకెళ్ళి? ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్. అసలు ఎక్కడుంది ఇప్పుడు అంత గందరగోళంలో ఒక రాష్ట్రం, 3 క్యాపిటల్స్, ఎక్కడైనా జరిగిందా ఈ దేశంలో ఇప్పటి వరకు? గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓసారి హౌస్లో రిజల్యూషన్ పాస్ అయింది, ముఖ్యమంత్రిగా ఎవరున్నా కానీ వారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఎక్స్టెండ్ చేశారు. ఓకే కదా, అయిపోయిన తర్వాత ఈవేళ మీరు రేపు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనుకోండి, మా ఊరు తీసుకెళ్తానంటే కుదురుతుందా రేపు? నేను మొన్న వెళ్ళేప్పుడు నేను మొన్న హైకోర్టుకి వెళ్ళా, GO1 మీద కేసు ఉంటే ఆ రోజు నేను రిప్రజెంట్ చేద్దామని మా సీనియర్. ఇంప్లీడ్ అయ్యారు మీరు? మేము కేసు పీసీసీ ఇంప్లీడ్ అయిందా? పీసీసీ ప్రెసిడెంట్గా నేను చేశాను. సో దానికి నేను వెళ్ళినప్పుడు చూశాను ఆ బిల్డింగ్లు, అవన్నీ చూస్తే నాకు ఏడుపు వచ్చింది. 1000 కోట్ల రూపాయలు పెట్టేసి మీరు అలాగ డైలాపిడేటెడ్ కండిషన్స్ అయిపోయి అలా వదిలేస్తే ఈజ్ ఇట్? సొంత మనీ కాదు కదా సార్, ప్రజల మనీ అండి, ట్యాక్స్ పేయర్స్ మనీ, మనం అందరూ డబ్బు అది. ఇది నాకు చాలా బాధ అనిపించేసింది. అది ఏంటి ఇలాగ అయిపోతుంది? సో ఏదైనా వ్యక్తిగతంగా అక్కడ ఏమీ లేదు, ఎండుగడ్డి తప్ప అనేటువంటిది కేవలం దుష్ప్రచారమేనా? హాయ్ సార్, 7 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా హాస్టల్స్, గెస్టల్స్ అన్ని కట్టిన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే తెలుగుదేశం టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ చేయగలిగింది కొంతవరకు. డబ్బు అయితే ఇన్వెస్ట్ చేశారు కదా సార్, డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనవసరంగా దాన్ని మనం పాడు చేయకూడదు కదా. సో ఎవరికైనా మీకు ఏదైనా వైజాగ్ని, యూఆర్ నాట్ ఎగ్నెస్ట్ వైజాగ్, వైజాగ్ని మీరు డెవలప్ చేయండి. అది ఇట్స్ లైక్ బాంబే అంటూ ఈ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయొచ్చు, దాన్ని మనం డెవలప్మెంట్ చేయొచ్చు. మేము అన్ని చోట్ల చేసింది కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండదు, తిరుపతిలో చేసావు, రాజమండ్రిలో చేశారు, ఇక్కడ చేశారు, ఈ ఎయిర్పోర్ట్స్, పోర్ట్సు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా అప్పట్లో. అసలు వైజాగ్ డెవలప్మెంట్ అంతా కాంగ్రెసే, షిప్ యార్డ్ తీసుకురావడం దగ్గర నుంచి, పోర్ట్స్ తీసుకురావడం దగ్గర నుంచి, నేవల్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ నేవల్ పెట్టడం దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ని పెట్టడం దగ్గర నుంచి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, హెచ్పిఎల్ లాంటి ప్రాజెక్ట్స్, నేను మొన్న చెప్పాను మీటింగ్లో జల ఉషా అని
ఫస్ట్ టైం ఇండిజినస్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి షిప్ నెహ్రూ గారు అక్కడ ల్యాండ్ చేశారు. వైజాగ్లో ఫస్ట్ ఇండిజినస్ టెక్నాలజీ తోటి షిప్ను ల్యాండ్ చేసే యూనిట్ని అప్పుడు నెహ్రూ గారు ఇనాగ్రేట్ చేశారు, దాని పేరు జలవుష. సో అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఇచ్చింది. అంతకుముందు డిఫెన్స్ పోర్ట్, అది ఎయిర్పోర్టు, 8:30 తర్వాత ఫ్లైట్ ఉండేది కదా మనకి. సో అవన్నీ కాంగ్రెస్ చేసింది. సో రోడ్స్ అన్నీ నీట్గా చేయడం చేసింది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ పెట్టింది, స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అని ఇప్పుడు బీజేపీ చెప్తుంది, కానీ అప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ చేసింది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఒక్కొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. మీరు బ్యాక్వర్డ్ ఏరియాకి మనం ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, పాత 3 జిల్లాలు కావాలి, రాయలసీమ 4 జిల్లాలు కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే నాయకులు డిచ్ చేసి వెళ్ళిపోయారు. కారణం ఏం చెప్తున్నారంటే మా మనోభావాలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని మొన్న పురంధరేశ్వర్ గారు కూడా చెప్తున్నారు. అంటే అదే కదా పెద్ద సెట్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ తయారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చారు. ఈవేళ ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొత్త వాళ్ళని తయారు చేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పొలిటికల్ పార్టీస్లో, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ చీఫ్ మినిస్టర్ ట్రైనింగ్ ఓరియంటేషన్ అంతా కూడా ఇక్కడ జరిగిందే కదా. సో మన రాష్ట్రంలో కూడా ఇక్కడే జరిగింది. సో డెఫినెట్గా కొత్త వాళ్ళని తయారు చేసుకుంటుంది, మళ్ళీను సమీకరించుకుంటుంది, మాకున్నటువంటి స్ట్రెంగ్త్ని దగ్గరికి గుంజుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి లెగసీ అటువంటి నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ఎటువంటి ప్రైమ్ మినిస్టర్లు అసలు ఈ దేశం కోసం గ్లోబలైజేషన్ కానీ లిబరలైజేషన్ కానీ వండర్ఫుల్ ఈవెంట్స్ చేసినటువంటి. అంటే మీరు గతం ఘనం, కానీ వర్తమానం కానివ్వండి భవిష్యత్తు కానివ్వండి అది ఇంపార్టెంట్ కదా. డెఫినెట్గా పెరుగుతుంది సార్. అంటే జనాలు ఏముంటుంది సార్, ఓసారి అలా ఒకసారి అటు ఇటు వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు, కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ని దగ్గరికి చేర్చుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లివ్ అండ్ లెట్ లివ్ కదా ఈ దేశంలో అందరికీ ఉపయోగించేటువంటి. రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడులాగా కాంగ్రెస్ పార్టీ అవుతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. నేను అలా అనుకోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసిన తర్వాత నాకున్నటువంటి అవగాహన మేరకు పడిపోయిన రోజున ఓట్ బ్యాంక్ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుంది. సో ఎందుకంటే మా ఓటర్ కానీ మాకున్నటువంటి లీడర్ కానీ ఈ పార్టీని వదిలి ఉండేటువంటి పరిస్థితి ఉండదు, మళ్ళీ వచ్చేస్తారు. కమిటీలో వేశారా మీరు, పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత జిల్లా కమిటీలు అవన్నీ వేసుకున్నారా? అంటే ఇంకా వేయాలండి. ఇప్పుడు ఆత్సాత్ జోడో అభియాన్ అనే కార్యక్రమం జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వేస్తాను. అన్ని జిల్లాలకి అంటే అవసరం 26 జిల్లాలు 26 అవసరమైన చోట మారుస్తాం. చాలా చోట్ల అన్ని చోట్ల జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నారు, పాత కార్యవర్గం ఉంది. అంటే పాత కార్యవర్గం కొనసాగుతున్నదా? కొనసాగుతుంది. దాన్ని రద్దు చేయలేదా? ఇంకా చేయలేదు. అంటే మీరు కొత్తగా అయిన తర్వాత జనరల్ గా పాత కార్యవర్గాలు, ఇప్పుడు వర్క్ ఇది యాక్టివిటీ ఉంది కదా, ఈ 2 నెలల కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి రీవ్యాంప్ తర్వాత చేస్తాం. 2 నెలల తర్వాత ఈ ఆత్సాత్ జోడో అభియాన్ అనేటువంటిది అయిన తర్వాత దీంట్లో పనితీరు కూడా చూసుకుని దీన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోండి. పోటీ ఉందా వాటికి జిల్లాలకి? డెఫినెట్గా అండి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు మీరు బీసీసీ ఆఫీస్ బేరర్లు అందరికీ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, పనిచేసేవాళ్ళు ఉన్నారు, సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు. పార్టీ ఐడియాలజీ ముఖ్యం. మనకు కావాల్సింది అంటే సిద్ధాంతపరంగా బలమైనటువంటి ఒక ఇది, దృఢ నిశ్చయంతో సంకల్పంతో. మన కమ్యూనిస్టులు ఏమంటున్నారు అంటే కలిశారు అంటున్నారు కదా, రామకృష్ణ గారు మధు గారు కూడా కలిశారు. ఇష్యూస్ మీద నేను శ్రీనివాస్ గారు చూస్తారు అక్కడ, శ్రీనివాస్ గారిని కూడా కలిశాను, వాళ్ళని కూడా కలిశాను. ఇష్యూస్ బేసిస్ మీద కలిసి పనిచేయడానికి మేము డిసైడ్ చేసుకున్నాం. పొత్తులు అనేది ఇప్పుడు కాదు, పొత్తులు హైకమాండ్ డిసైడ్ చేయవలసిందే. కాంగ్రెస్ పార్టీలో నేషనల్ పార్టీగా మా వర్కింగ్ కమిటీయో కాంగ్రెస్ ప్రెసిడెంటో డిసిషన్ తీసుకుంటారు, దాని తర్వాత ఉంటుంది. జాతీయ స్థాయిలో ఉండే అవకాశం కనబడుతున్నట్టుంది. మరి ఇంకా నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ ప్లీనరీ జరిగినప్పుడు ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెలలో 24th, 25th, 26th ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్లీనరీ పెడుతున్నారు, అప్పుడు ఏమైనా కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారేమో. బట్ ఎనీహౌ నేషనల్ పార్టీగా నేషనల్ లెవెల్లో తీసుకునేటువంటి డెసిషన్స్ నేషనల్ లెవెల్లో ఉంటాయి. స్టేట్లో మేము ఏం చేయాలనే డైరెక్షన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ కమిటీ కానీ మాకు ఇస్తుంది. అంటే ఒక ఫేస్ ఆఫ్ ది పార్టీ అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఎక్కడండి? రాష్ట్రంలో. ఇప్పుడు అంటే ఆ ఫేస్ మీరే అవుతారా లేకపోతే ఇంకెవరన్నా సీనియర్స్ ఎవరైనా ఉంటారు, పెద్దవాళ్ళందరూ ఉంటారు. ఐ కెన్ బి ఏ గుడ్ కోఆర్డినేటర్. నేను ఒక మంచి కోఆర్డినేటర్గా ఉంటాను, అందరితో సంబంధం ఏం చేసుకుని కష్టపడి పనిచేస్తాను. పెద్ద పార్టీ అంటే మీరు సీఎం అభ్యర్థి అనే ప్రచారం లేదండి. 100% ఉండదా? 100% కాదు, ఎందుకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు, వర్కింగ్ కమిటీలో చేసిన వాళ్ళు,
పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వారు ఎవరు హైకమాండ్ ఏదో డిసైడ్ చేస్తే అది చేస్తుంది. బట్ నేనైతే ఐ కెన్ బి ఇప్పుడు అంటే సీనియర్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? సీనియర్స్లో చాలామంది ఉన్నారు. చింతామోహన్ గారు చేస్తున్నారు, పళనిరాజు గారు ఉన్నారు, జేడీ సీలం గారు ఉన్నారు, బాపిరాజు గారు ఉన్నారు, కేవీపీ గారు ఉన్నారు, ఇలా చాలామంది సీనియర్స్ పనిచేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉందేమో బహుశా, అంటే వాళ్ళ పనితీరు అనేది సీనియర్స్ మరింత ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందేమో. చేస్తున్నారు అన్ని, అంటే ఎవరి ఏరియా ఆఫ్ యాక్టివిటీలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అప్ చెప్పినటువంటి అసైన్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అసైన్మెంట్స్లో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఉండవల్ల అరుణ్ కుమార్ గారిని మళ్ళీ తెచ్చే అవకాశం ఉందా పార్టీలోకి ఏమన్నా? మరి ఇక నేనైతే మిత్రులు కదా కలిశాను, 2-3 సార్లు కలిశాను. ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకుంటే అప్పుడు చెప్తాను మీకు నేను. ఆయన న్యూట్రల్గా ఉండాలనుకుంటున్నారా లేకపోతే పాజిటివ్గానే? అంటే రెగ్యులర్గా బాగానే ఉంటారు నాతో, వ్యక్తిగతంగా నాకు కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ పార్టీ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా ఏమి ఇచ్చేయలేదు. ఏదైనా ఉంటే నేను మీకు చెప్తాను.